Hi friends, welcome back to my channel Divya Vlogs in Telugu. Ivalti video lo nenu meeto Amazon and Flipkart lo sale time lo nenu teesukunnatvanti items gurinchi share chestunnanu friends. So okoka item ni unbox chesi emem items teesukunnanu anedi chupistunnanu. Indulo first item ee puri press. Idi stainless steel dostundandi. Deeni open chesi kuda etla untundi enti anedi chupistanu. ఇది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి అండ్ నేను ఆల్రెడీ యూస్ కూడా చేశాను బాగుంది కాకపోతే సైజ్ కొంచెం చిన్న సైజు ఇంకొంచెం పెద్ద సైజ్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు ఇది మనకి జస్ట్ మన హ్యాండ్ సైజ్లో వస్తాయి చిన్నగా వస్తాయి పూరీలు ఇది మనకి టూ పార్ట్స్గా వస్తుంది సో ప్రెస్ చేసేది ఏదైతే ఉంటుందో అది మనకి ఇట్లా విడిగా వస్తుంది దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి దీనికి సంబంధించిన ఎట్లా ఫిక్స్ చేయాలి అనేది నట్ కూడా మనకి దీంతో పాటే వస్తుంది దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అండ్ నేను మొత్తం ఈ సేల్ టైంలో ఓవరాల్గా 1 lakh వర్త్ ఆఫ్ ఐటమ్స్ని కొన్నాను ఆ ఐటమ్స్ అన్నీ ఏంటి అనేది నేను కొన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోస్ ద్వారా మీతో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ కొన్ని వీడియోస్ మన ఛానల్లో షేర్ చేసి కూడా ఉన్నాను సో ఇన్ కేస్ మీరు కనుక ఒకసారి ఆ వీడియోస్ చూసినట్లయితే ఏ ప్రొడక్ట్స్ బాగున్నాయి ఏ ప్రొడక్ట్స్ బాగాలేదు అనేది కూడా నేను అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి సో మీకు కూడా యూస్ఫుల్గా ఉండొచ్చు నెక్స్ట్ ఐటెం వాషింగ్ మిషన్ స్టాండ్ ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను మాది బాష్ 6.5 kg వాషింగ్ మిషన్ అండి దానికోసం స్టాండ్ తీసుకున్నాను కాకపోతే ఇందులో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ స్టాండ్లో ఇది మనకి మన వాషింగ్ మిషన్ సైజ్ని బట్టి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అలానే చిన్నగా కూడా చేసుకోవచ్చు అదే ఎట్లా అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇందులో వేరే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేనైతే ఈ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను దీనివల్ల ఏంటంటే వాషింగ్ మిషన్ మనకి అటు ఇటు మూవ్ అయిపోకుండా నెక్స్ట్ ఎటన్నా మూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం దీనికి వీల్స్ కూడా ఉన్నాయి కదా సో దీని ద్వారా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు ఇది ఓవరాల్ అయితే బ్యూటిఫుల్ బ్లాక్ మ్యాట్ కలర్లో ఉంది వీటి ప్రైజెస్ని కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్ చూడండి అండ్ ఈ ప్రొడక్ట్స్కి సంబంధించి మీకు ఇంకా వేరే ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగచ్చు ఈ సేల్ టైంలో నేను హోమ్ ఎసెన్షియల్స్ తీసుకున్నాను కిచెన్ ఎసెన్షియల్స్ తీసుకున్నాను నెక్స్ట్ హోమ్ డెకార్స్ ఇట్లా రకరకాల ఐటమ్స్ తీసుకున్నాను ఈ ఐటమ్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ కింద పెట్టేటప్పుడు అనేది ఇక్కడ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి దీంతో పాటే వచ్చింది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి నేను దీన్ని ఎట్లా ఎక్స్పాండ్ చేయొచ్చు అనేది చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఇలా ఉన్నాయి కదా సో ఇవి 4 sides వస్తాయన్నమాట మనకి వీటిని మనం తిప్పినట్లయితే కనుక 2 sides తిప్పుకోవాలి ఆపోజిట్ సైడ్స్లో ఇవి కొంచెం లూజ్ చేసుకుని మనం లాగినట్లయితే కనుక ఇది ఎక్స్పాండ్ అవుతుంది సో మనకి ఎంత సైజ్ కావాలి అనే దాన్ని బట్టి అంతవరకు దాన్ని ఎక్స్పాండ్ చేసుకుని మళ్ళీ ఆ వాటిని టైట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం 2 sides కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు సో ఇలా టైట్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా అది మూవ్ అవ్వదు సో ఏ సైజ్ కావాలో ఆ సైజ్లో అట్లా ఉంటుంది ఈ ప్రోడక్ట్ అయితే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూద్దాం మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చాలా యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఈ హాల్ వీడియోస్ ద్వారా ఏంటి అంటే మీరు ఏమైనా ఐటమ్స్ కొనాలి ఆన్లైన్లో అంటే ఎట్లా ఉంటాయి క్వాలిటీ వైజ్ అని డౌట్ ఉంటుంది కదా సో వాటిని క్లారిఫై చేయడానికి ఏ ప్రోడక్ట్ బాగుంది ఏ ప్రోడక్ట్ బాగాలేదు అనేది నేను ఆల్రెడీ పర్చేస్ చేసున్నాను కాబట్టి వాటి గురించి షేర్ చేశాను ఇది రెఫ్రిజిరేటర్ కవర్ దీనికి రేటింగ్స్ అండ్ రివ్యూస్ చాలా బాగున్నాయండి అండ్ నాకు నా రెఫ్రిజిరేటర్ వచ్చేటప్పటికి గ్రే కలర్లో ఉంటుంది అందుకని నేను గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ తీసుకున్నాను ఇందులో మనకి వేరే అదర్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ వైజ్ కూడా బాగుంది ఇది మనకి పైన 2 sides కూడా ఇట్లా పాకెట్స్ లాగా కూడా వస్తాయి ఓవరాల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇది అనేది నేను మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా 3 3 చొప్పున అటు 3 ఇటు 3 టోటల్ 6 pockets లా కూడా వచ్చాయి మనం స్టోర్ చేసుకోవాలి అంటే మనం ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ అట్లాంటివన్నీ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు తర్వాత ఈ ఐటెం ప్లేట్ స్టాండ్ అండి ఇదైతే నాకు క్వాలిటీ ఎక్సలెంట్గా అనిపించింది నేను బయట వేరే ప్లేట్ స్టాండ్స్ కూడా చూశాను కాకపోతే నాకు అవి అంత స్టర్డీగా అనిపించలేదు నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది నాకు అంత బాగా అనిపించలేదు నేను చూసిన దగ్గర అందుకని ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను ఎట్లా వస్తుందో అనుకున్నాను కానీ ఇదైతే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఇది బ్రాండ్ నేమ్ వచ్చి లెవాన్ అని LEVON లెవాన్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అండ్ ఇందులో మనం ప్లేట్స్ లాంటివి ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది చాలా ప్లేట్స్ పడతాయి కూడా
ఇదిగోండి బ్రాండ్ నేమ్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను, ఇన్ కేస్ మీరు కనుక మంచి ప్లేట్ ఆర్గనైజర్ కోసం చూసినట్లయితే కనుక ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐటెం ఇది ర్యాండమ్ ఐటెం అండి, ఇది నేను బోర్న్విటా ఆర్డర్ చేశాను. ఇది 2 కేజెస్ ప్యాక్, నాకు ఆఫర్లో చాలా తక్కువకి వచ్చింది అందుకే ఇది కూడా ఆర్డర్ చేశాను. ఇది ప్రైస్ 730 ఉంది కదా, ఇది సమ్వాట్ అరౌండ్ 600 మీద పడింది నాకు. అండ్ అది రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి అయిపోతుందిలే అని చెప్పేసి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఐటెం ఇది ల్యాప్టాప్ స్టాండ్ అండి. మామూలుగా మనకి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి సో కంఫర్టబుల్గా అనిపించడానికని ఈ ల్యాప్టాప్ స్టాండ్ని తీసుకున్నాము. ఇది కార్తిక్ గారి కోసం తీసుకున్నాము. ఇది ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇందులో మేము తీసుకున్నటువంటి షేడ్ గ్రే కలర్. ఇది కూడా చాలా స్టడీగా ఉందండి, చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ దీని ఎంఆర్పి ఇక్కడ మెన్షన్ చేసింది. దీన్ని మనం ఎన్ని వేస్లో యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకి పిక్చర్స్లో డిస్ప్లే అవుతుంది. తర్వాతి ఐటెం రెఫ్రిజిరేటర్కి సంబంధించినటువంటి స్టెబిలైజర్. నేను వీగాట్ స్టెబిలైజర్ తీసుకున్నాను అండి, VG100 మోడల్ నెంబర్. మనకి రెఫ్రిజిరేటర్తో పాటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొన్ని సజెస్ట్ చేస్తారు కదా, సో అందులో నాకు అంత అనిపించలేదు అనమాట. నేను సేమ్ నా రెఫ్రిజిరేటర్ బ్రాండ్దే తీసుకుందాం అనుకున్నాను, దానికంటే ఇది ఇంకా బాగుంటుంది క్వాలిటీ అని చెప్పేసి రేటింగ్స్ అండ్ రివ్యూస్ చూసిన తర్వాత దీన్ని తీసుకున్నాను. దీనిలో మనకి ఓపెన్ చేయగానే ఫస్ట్ వారంటీ కార్డు ఉంది. అండ్ ఇందాక చెప్పిన విధంగా నా రెఫ్రిజిరేటర్ గ్రే కలర్లో ఉందని చెప్పాను కదా, అందుకే స్టెబిలైజర్ కూడా నేను గ్రే కలర్లోనే తీసుకున్నాను. ఇదైతే హెవీగా ఉందండి, కొంచెం వెయిట్ అయితే ఉంది, కాకపోతే దీని వర్కింగ్ చాలా బాగుంది అని చెప్పేసి విన్నాను, అందుకే ఈ స్టెబిలైజర్ని ఆర్డర్ చేశాను నేను. ఇది నేను పాస్ట్ 2 మంత్స్గా యూస్ చేస్తున్నానండి, బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పటి వరకు. అండ్ బేబీ ఫుడ్స్ బ్లాగ్స్, వీటికి సంబంధించి వెయిట్ లాస్కి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు, వీటన్నిటిని కూడా నేను రెగ్యులర్గా షేర్ చేస్తాను. ప్రెజెంట్ అయితే సేల్ జరుగుతుంది కదా, సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇవి ముందు షేర్ చేస్తున్నాను. అండ్ అవి కూడా ప్లాన్ చేస్తున్నాను, త్వరలోనే అవి కూడా వస్తాయి. ఇది డైనింగ్ టేబుల్ కవర్ అండి, ఇది 60x90 సెంటీమీటర్స్లో వస్తుంది మనకి. దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది మాది 6 సీటర్ డైనింగ్ టేబుల్ అండి, దానికి కరెక్ట్గా సరిపోయింది, ఇంకా ఎక్స్ట్రానే ఉంది, కొంచెం పెద్దగానే ఉంది, ట్రాన్స్పరెంట్ కవర్ వస్తుంది. నాకు డైనింగ్ టేబుల్ మీద ట్రాన్స్పరెంట్ కవర్ కావాలి అని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను. దీని ఎంఆర్పి అయితే చాలా ఉంది కానీ ఆఫర్లో చాలా తక్కువకే వచ్చింది. మనకి బయట యూజువల్గా షాప్స్లో ఏ రేట్కి వస్తుందో ఆ రేట్కే వచ్చింది, సో దీనికి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది, బాగోపోతే రిటర్న్ చేద్దామని తీసుకున్నాను, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనికి మనకి ఎడ్జెస్లో ఇలా లేస్ డీటెయిలింగ్ లాగా వచ్చింది. ఇది ఓవరాల్ మొత్తం మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చి ఎడ్జెస్లో మాత్రం ఇట్లా ఫ్లోరల్ ప్యాటర్న్లో లేస్ డిజైన్ టైప్లో ఇచ్చారు. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ ప్రొడక్ట్ బెడ్ ప్రొటెక్టర్ అండి, మ్యాట్రస్ ప్రొటెక్టర్. సో ఆద్విక్ ఉన్నాడు కాబట్టి నేను యాక్చువల్గా ఇదివరకు అయితే నేను వేరే ఒక షీట్ లాంటిది యూజ్ చేశాను, కానీ ఇప్పుడు ఈ బెడ్ మీద రీసెంట్గా కొత్త బెడ్ తీసుకున్న తర్వాత దీని మీద ఆ షీట్ అనేది సరిగ్గా ఉండట్లేదు, అందుకని నేను ప్రొటెక్టర్ కూడా తీసేసుకున్నాను. ఈ ప్రొటెక్టర్ కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, అండ్ ఫిట్ అది కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఫిట్ కూడా మనం ఏ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నామో, ఏ మెజర్మెంట్స్ అయితే ఆర్డర్ చేసామో ఆ మెజర్మెంట్సే వస్తుంది, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. సో మంచి మ్యాట్రెస్ ప్రొటెక్టర్ కోసం కనుక మీరు చూస్తున్నట్లయితే కనుక దీన్ని ఆర్డర్ చేయొచ్చు, ఇది బాగుంది. ఇందులో వేరే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, వైట్ పాడైపోతుంది అనుకుంటే కనుక వేరే కలర్స్ అన్ని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐటెం ఇది వ్యాపరైజర్, సో స్టీమింగ్ కోసం అన్ని ఇది తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది, ఇది మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చి దానిపైన బ్లూ కలర్లో వస్తుంది. ఇవి యూజువల్గా అన్నీ మనం ఏవి ఆర్డర్ చేసినా, ఏ బ్రాండ్ ఆర్డర్ చేసినా యూజువల్గా ఒకేలాగా వస్తాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ వచ్చిన ప్రొడక్ట్ అయితే ఫాల్స్ కానీ ఏమీ లేవు, నీట్గానే వచ్చింది. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను మీకు. ఇవి ఓవరాల్గా నేను తీసుకున్నటువంటి ఐటమ్స్ అండి. నేను కొన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను ఈ వీడియోస్ని, ఎందుకంటే మరీ లెందీ అయిపోయినా కూడా చూడబోద్ది అవుతుంది కదా, అందుకని చెప్పేసి పార్ట్స్గా లెందీగా లేకుండా చూసుకొని షేర్ చేస్తున్నాను మీతో. సో ఈ వీడియోస్ వాచ్ చేసి మీకు కనుక ఏమైనా ఐటమ్స్ కావాలి అంటే కనుక వాటికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగచ్చు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్.